భూస్వరూప శాస్త్ర పితామహుడు డబ్ల్యూఎం డేవిస్ ప్రతిపాదించిన క్రమక్షయ చక్రములో వర్షపాతం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో నదుల ద్వారాను మంచు ఉన్న ప్రాంతాల్లో హిమనీ నదాల ద్వారాను ఎడారి ప్రాంతాల్లో పవనాల ద్వారాను క్రమక్షయ నిక్షేపణ భూస్వరూపాలు ఏర్పడినట్లే సముద్ర తీర ప్రాంతాలలో తరంగాలు పోటుపాట్లు ప్రవాహాల ద్వారా క్రమక్షయ రవాణా నిక్షేపణ కార్యక్రమాలు జరుగుతూ తీర ప్రాంతాల్లో క్రొత్త భూస్వరూపాలు ఏర్పడుతున్నాయి ఈ వీడియోలో మనం సముద్ర సమీపాన్ని ఏర్పడే భూస్వరూపాల గురించి తెలుసుకుంటాము సముద్రాల్లోని నీరు ప్రవాహాలు తరంగాలు పోటుపాటుల రూపములో నిత్యము కదులుతూ ఉంటుంది సముద్ర తీర ప్రాంతాల్లో ఇవి నిర్మించే భూస్వరూపాలు పస్ఫుటంగా కనిపిస్తుంటాయి సముద్రాలలోని నీరు అధిక మొత్తములో ఒక నదిలాగా ఒకచోటు నుండి మరొక చోటికి ఒక నిర్దిష్ట దిశలో ఒక క్రమ పద్ధతిలో నిత్యము స్థిరముగా ప్రవహించడాన్ని ప్రవాహం సముద్ర నీటి మట్టము ఒక క్రమ పద్ధతిలో కొంత నిర్ణీత వ్యవధిలో పెరగడాన్ని తగ్గడాన్ని అంటారు సముద్ర మట్టం పెరగడాన్ని పోటు అని తగ్గడాన్ని పాటు అని పిలుస్తారు పవన ప్రభావం వలన సముద్రంలోని నీరు శృంగం ద్రోణి రూపంలో కదలడాన్ని సముద్ర తరంగాలంటారు సముద్ర జలాలు క్రమక్షయం చేసే పద్ధతులు నాలుగు రకాలుగా విభజిస్తారు అవి జలోత్పీడక చర్య అపకర్షణ రాపిడి ద్రావిణీకరణ ఒడ్డున ఉన్న శిలల పగుళ్లలోనికి నీరు ప్రవేశించి వాటిని పగులగొట్టే చర్యనే జలోత్పీడక చర్య అంటారు తరంగ చర్య వలన శిలా రేణువులు అలలతో పాటు కదులుతూ తీరం వెంబడి ఉన్న శిలా సముదాయాలను విచ్ఛిన్నం చేసే ప్రక్రియనే అపఘర్షణ అంటారు శైథిల్య ప్రక్రియలో పాల్గొనే శిలారేణువులు ఒకదానితో ఒకటి ఢీకొనడం వలన రేణువులు క్రమముగా చిన్నవిగా తయారవుతాయి ఈ చర్యనే రాపిడి అంటారు సముద్రపు నీటిలో అనేక లవణాలు కలిగి ఉండడం వలన శిలలు రసాయనిక శైథల్యానికి త్వరగా గురవుతాయి ఈ పద్ధతిని ద్రావిణీకరణ అంటారు సముద్ర తీరములో గల కొండలు గుట్టలు పర్వతాలు మొదలగున్నవి నిరంతరము తరంగాల తాకిడికి లోనైన కారణముగా మెత్తనిశల క్రమక్షయించింది నిట్రవాలుతో ఉన్న కొండగా ఏర్పడుతుంది దీనినే సముద్ర భృగువు లేదా క్లిప్ అని పిలుస్తారు సముద్ర తరంగాలు పోటుపాట్ల సంయుక్త క్రమక్షయం వలన తీర ప్రాంతంలోని కొండలు గుట్టలు శిథిలమై ఏర్పడే శిలా వేదికను తరంగ కృత వేదికలు అంటారు ఎడతెరిపి లేకుండా ప్రతినిత్యమూ ప్రాంతంలోని శిలలు తరంగ తాకిడి గురి కావడం వలన ఆ దెబ్బలకు మెత్తన శిల కరిగిపోయి కఠిన శిలలు కరగకుండా ఉండి ఆర్చిలాగా ఏర్పడతాయి దీనిని సముద్ర వంతెనలు లేక సహజ వంతెనలు అని పిలుస్తారు ప్రతి నిత్యము జరిగే తరంగ తాకిటికి తట్టుకోలేని మెత్తని శిలలు క్రమక్షయం చెందడం వలన లోతుగా ఉన్న గుహలు ఏర్పడతాయి వీటిని సముద్ర గుహలని పిలుస్తారు సముద్ర తీరములో ఏర్పడిన గుహల కప్పులు కూలిపోయినప్పుడు సముద్రపు నీరు గొట్టములో మాదిరిగా పైకి విరజిమ్ముతుంది వీటిని బ్లో హోల్స్ అంటారు సముద్రంలో ఉన్న కొన్ని కొండలు తరంగ ప్రభావానికి లోనై క్రమక్షయంతో పాటు భౌతిక రసాయన శైథిల్యం వలన మెత్తనిశల కరిగిపోయి ఏకాంతంగా ఉన్న చిన్న చిన్న గుట్టలు సముద్రంలో కనిపిస్తాయి అటువంటి వాటిని సీ స్టాక్స్ అంటారు సముద్ర తరంగాలు ఎప్పుడూ నిచ్చలంగా ఉండక గాలివీచు దిశను బట్టి మారుతూ ఉంటుంది తరంగ ప్రభావం వలన తీర ప్రాంతం ఇంచుమించు అర్ధ చంద్రాకారంగా మారితే దాన్ని అఖాతం అంటారు పరిమాణంలో చిన్నదిగా ఉన్న అఖాతాన్ని సింధుశాఖ అంటారు చిన్న చిన్న శాఖలను కోవులు అంటారు ఇసుక చిన్న చిన్న గులకరాళ్ళు గవ్వ పెంకులు మొదలగున్నవి సముద్రతీరంలో నిక్షేపించబడి ఉంటే ఆ ప్రాంతాన్ని బీచ్ అని పిలుస్తారు తరంగాలచే క్రమక్షయం కాబడిన ఇసుక ఒండ్రుమట్టి మొదలుగున్నవి సాధారణంగా నదీ ముఖద్వారాల వద్ద పేరుకుపోయి తరంగ దిశలను బట్టి తరంగ ప్రభావాన్ని బట్టి సన్నగా పొడవుగా నాలుక నాలుకాకారంలో కనిపిస్తాయి వీటిని స్పిట్టులు అంటారు ఒక ఒకవైపున భూమిని అంటుకొని ఉంటే రెండో వైపున కొంత దూరం వరకు సముద్రంలో చొచ్చుకొని పోతాయి ఉదాహరణకు గోదావరి నది బంగాళాఖాతంలో కలిసే దగ్గర ఇరవై కిలోమీటర్ల పొడవు గల స్పిట్ కనిపిస్తుంది దీనిని కాకినాడ స్పిట్ అంటారు పెద్దగా ఉన్న ఈ స్పిట్టు నది ముఖద్వారం వద్ద కేంద్రీకృతమై నౌకాయానానికి అంతరాయం కలిగిస్తాయి సన్నగా పొడవుగా ఉండి వంపు తిరిగిన స్పిట్ను వంపు తిరిగిన స్పిట్ అని పిలుస్తారు స్పిట్టులు కొన్ని సమయాల్లో తీరానికి సమాంతరంగా ఉండి తీరం వెంబడి సరస్సు మాదిరిగా ఏర్పడితే దానిని లెగూన్ అంటారు పులికాట్ సరస్సు చిలకా సరస్సులు లెగూన్లు రెండో వైపు కూడా భూభాగాన్ని అంటుకుని ఉన్న స్పిట్టును టంబోలో అంటారు ఇసుక దిబ్బలు తీర ప్రాంతములోని బీచ్ మీద కాకుండా సముద్రము లోపల నిక్షేపణ చెంది కనిపిస్తే వాటిని షోల్స్ అని పిలుస్తారు ఉదాహరణకి పులికాట్ సరస్సు దిబ్బ కాకినాడ వద్ద గల గోరింగ ఇసుక దిబ్బలు ఇవి నౌకాయానికి ఆటంకం కలిగిస్తాయి